మా జనాలు ఫిషింగ్ అని తెలుగు చూడండి ఫ్రెండ్స్, రెండు వలలు అనమాట. కొత్తవి దగ్గర కనిపిస్తుంది చూడండి, 60 నెంబర్ వలలు, రెండు గొలుసు వలలు అనమాట. సో మళ్ళా చూపిస్తున్నా, ఎందుకంటే ఈరోజు చెక్ చేయడానికి తీసుకొచ్చిన అనమాట ఇవి. సో ఈ తుపాకుల వెంకటరమణ గారికి, ఇంకొకటి వచ్చేసి ఇంకా సురేష్ అన్నకి అని ఉన్నాడు. సో ఈ రెండు చెక్కింగ్ తీసుకొచ్చిన అనమాట. సో ఈ రెండు 60 నెంబర్వి. కొంతమంది ఏంటంటే డబ్బులు వేసిన తర్వాత ఎక్కడైనా పోతావే మున్స్తారేమో అని భయపడుతున్నారు. మీకు అలాంటి భయం ఏం లేదు, ఎందుకంటే సో మన దగ్గర వేస్తే బ్యాంకులు వేసినట్టే అనమాట. ఖచ్చితంగా అయితే వలలు వస్తాయి, అది కూడా టాప్ క్వాలిటీ వలలు వస్తాయి. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. సో ఎందుకంటే మంచిగా రీజనబుల్ రేట్లో మంచిగా ఇస్తాం అనమాట, ఒకరికి డిసప్పాయింట్ చేయడం ఇష్టం ఉండదు. సో చిన్న చిన్న వర్క్స్, మైనర్ వర్క్స్ ఉంటే మనం ఫ్రీగానే చేసేస్తాం ఎవరికైనా సరే. ఇంకా ఈ వలల స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ తర్వాత మనము గుడ్డ మార్చుకోవచ్చు అనమాట, ఎలాంటి గుడ్డ కావాలన్నా అలాంటిది. సో ఈ పైన బట్ట చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నూలు బట్ట అయినా చేంజ్ చేసుకోవచ్చు, టాంగ్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో చేపలు ఎన్నివన్నీ కూడా పైసలు తక్కువ అవుతాయి, మళ్ళీ మనకు హాఫ్ పేమెంట్ అవి కూడా కాదు, హాఫ్ పేమెంట్ కన్నా తక్కువనే అవుతుంది. చూడండి, ఇదే వచ్చేసి 6 ఫీట్ ఉంటుంది అనమాట కింద బార్డరు. సో ఇది వచ్చేసి 60 నెంబర్ది, పైన 50 నెంబర్ వల ఉంటుంది. ఎందుకంటే మొత్తం టాప్ టు బాటమ్ ఒకటే వేసినామంటే సో వల అనేది ఖరాబ్ అయిపోతుంది, అంటే వేయడానికి రాదు, స్మూత్గా ఉంటుంది. ఇది మంచిగా షైనింగ్ కూడా ఉంటుంది, ఎంత పెద్ద చేప అయినా తెంపదు. సో ఇది కూడా తెంపుతుందని కొంతమంది చెప్తుంటారు, కానీ తెంపదు సామాన్యంగా, అంటే మనతో తీసుకునే వాళ్ళు కాదు. సో దీంట్లో కూడా వైరు వట్టి ఉంటుంది అనమాట, ఇరిగిపోవడం అవకాశం ఉంటుంది వైరు, మంచి వైరు కాకపోతే. కూడా ఇంకొకటి ఉంది వల చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద వైలుందో. సో మంచిగా ఉంటాయి వలలు, టాప్ క్వాలిటీ ఉంటాయి అనమాట, ఎందుకంటే మనం ప్రైస్ కాడ కాంప్రమైజ్ అవ్వము, అట్లానే మనకు మెటీరియల్ కాడ కూడా కాంప్రమైజ్ అవ్వము అనమాట. చూడండి ఇదంతా బుగ్గలు, ఇదంతా ఇట్లా బుగ్గ వస్తుంది అనమాట. కుక్క కుక్క చూడండి, చిక్కు లేకుండా నెమ్మరన్గా ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు, చిక్కు మాత్రం పడదు అనమాట. ఇది భూమిని వేసినప్పుడు ఇట్లా వస్తుంది, కానీ నీళ్ళలో పోతే కనుక ఇదంతా లేస్తుంది అనమాట ఇట్లా. సో చేపలు అనేది లోపల ఉంటాయి, ఇదంతా ఇట్లా భూమికి అతుక్కోకుండా ఇట్లా వాటర్ పైన లేస్తుంది, అప్పుడు చేపలు లోపల ఉంటాయి, పడడానికి అవకాశం ఉంటుంది. భూమి పైన కాబట్టి ఇట్లా అతుకపోయింది. సో ఇలాంటి ఎక్స్ట్రా వల ఉండాలి కూడా, ఎందుకంటే చేపలు పడడానికి ఇదే మెయిన్ అనమాట మెయిన్, అందుకని ఇట్లా ఎక్స్ట్రా వల ఉంటుంది ఎప్పుడు, అది సంగతి. చూడండి చిక్క అనేది ఉండదు, ఎందుకంటే ఇట్లా మళ్ళీ తీసుకోవచ్చు వేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. ఇప్పుడు అది కూడా చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక రకమైన వల అనమాట. సో రెండు సేమ్, ఈ గొలుసులు అనేటివి చిక్కు పడవు, ఎందుకంటే
మనకు పూస అనేది చిక్కు పడతాయి, చేపలు కూడా దీనికి ఇంకా మంచిగా పడతాయి, ఎందుకంటే కింద బార్డర్కి తాడు ఉండదు కాబట్టి. సో దానికైతే తాడు ఉంటుంది, లైట్ వెయిట్ తొందర మునగదు. కాకపోతే అప్పుడప్పుడు తాళ్ళల్లో ఇరుక్కుంటుంది ఓల, తాళ్ళలో ఇరుక్కున్నప్పుడు తీసుకోవాలన్నమాట. చిక్కు చాలా ఉంటుంది. చూడని ఇట్లా చిక్కు పడ్డప్పుడు మంచిగా నిదానంగా తీసుకోవాలన్నమాట. ఇట్లా కింద పెట్టుకొని అయినా సరే ఇట్లా తీసుకోవాలి. అంటే చిక్కు అంటే తాళ్ళ చిక్కు ఉండొచ్చు ఇది, అందుకనే పగిలేదు. మొత్తం ఇచ్చదీస్తే తెలుస్తుంది. చూడండి ఎంత పెద్ద వైలిందో. సో అది సంగతి, ఫస్ట్ చిక్కు పడ్డది అంటే తాళ్ళు ఒడి పడినట్టు అవి అవుతాయి అన్నమాట. అట్లా అయినప్పుడు పగలదు వల్ల. చూడండి ఇలాంటి చిన్న చిన్న కంప పప్పులు ఉన్నా కూడా ఏం కాదు, ఎందుకంటే ఇది సామాన్యంగా పోదు వల్ల. సో కంప పప్పులు ఉన్నా కూడా ఏం కాదు, మనకు వస్తుంటుంది. చూడండి ఇప్పుడు ఒకసారి నీళ్ళు వేసి చూపిద్దాం ఫ్రెండ్స్. ఆఫ్ చేయాలి. నిదానంగా దీని అయితే చేపలు ఉండవలేము మనకి తెలియదు. లేవు చేపలు పొడితే అట్లా ఓకే ఫ్రెండ్స్. మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్. ఒక్క చేప కూడా లేవు ఇక్కడ. సో వాగైతే ఎండిపోవడం అయితే జరిగింది, చేపలు అయితే ఉండొచ్చు కానీ అక్కడ లోపలికి అయితే వెళ్ళాలి. అది మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.